నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2012 సంవత్సరంలో ఆ యొక్క పరమేశ్వరుని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోని అన్ని విధాల అందరికీ మంచి జరగాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. 2013లో ప్రవేశిస్తున్నాం. 2013 సంవత్సరం కూడా అందరికీ ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలతోని పచ్చని పంటలతోని వర్షాలతోని రైతులు అందరూ కూడా ఆర్థికంగా మంచిగా సత్యం ధర్మం న్యాయం కోసం ముందుకు పోయి మన శక్తి కొలది సేవా కార్యక్రమాలు చేసుకొని అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి అని మనసు పూర్తిగా ఆ యొక్క సర్వేశ్వరుని భగవంతుని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రజలు రావాలని చెప్పి 2014లో రావాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 2014లో కూడా మీకోసం ఇప్పుడు జరిగేటటువంటి మీకోసం వస్తున్న యాత్ర 63 సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ జిల్లా నుంచి ఈరోజు కరీంనగర్ జిల్లా నుంచి వరంగల్ జిల్లాలో ప్రవేశించింది. సుమారు 1400 కిలోమీటర్లు దాటిపోయింది. 63 సంవత్సరాల వయసులో ఆయన సొంతం స్వార్థం కోసం కాకుండా పేద ప్రజల కోసము నా ప్రజలు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటారని చెప్పేసి అనే ఆలోచనతో ఈరోజు ప్రజల్లో పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. ఆ పాదయాత్ర తప్పకుండా విజయం సాధించి రేపు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా స్థానిక ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ 2014లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అని ఆ భగవంతుని కోరుకుంటూ